బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని పీఆర్టీయు రాష్ట మాజీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి అన్నారు. మెదక్లోని టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను 26 ఏళ్ల పాటు పీఆర్టీయు రాష్ట అధ్యక్షునిగా పనిచేస్తానని, ఉద్యోగుల సమస్యలు తనకు తెలుసన్నారు, వాటిని పరిష్కరించే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూ 24 గంటలు ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్ కార్డు చేసి కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి అధికారంలో వస్తేనే ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మదేవేందర్రెడ్డికి ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు సంపూర్ణ మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మెదక్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్ కిషోర్, నాయకులు లింగారెడ్డి పాల్గొన్నారు. 30% ఫిట్మెంట్ ఇచ్చి పేసుకెళ్ళి ఇచ్చారు. ఇలా దేశంలో పేసుకెళ్ళల్లో మంచి పేసుకెళ్ళడు ఎక్కడ ఉన్నారో ఆలోచన చేయండి. మనం మంచి పేసుకెళ్ళి పొందుతాం. ఈరోజు పిఆర్సీతో పాటు 5% ఐఆర్ ఇచ్చిందని చెప్పి నేను అన్ని జిల్లాలు తిరుగుతూ ఉంటే అక్కడక్కడ ఉద్యోగులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఎంప్లాయీస్ అడుగుతావారు 5% ఏందన్నా ఇంత తక్కువ ఇచ్చారు అని. 5% ఈ మధ్యన ఇప్పుడు 61 3 సంవత్సరాలు పెంచారు కదా, ఎవరికైతే 61 సంవత్సరాలు నిన్న రిటైర్డ్ అవుతారో వాళ్ళ పిఆర్సీలో లాభం జరగడానికి వర్తింపు ఇచ్చే విధంగా వాళ్ళకు చెందుతుంది. 5% అందరం తీసుకుంటున్నాం. ఇప్పుడు 5% వల్ల మాకు నష్టం జరుగుతుంది, పిఆర్సీలో లాభం జరిగేది అనుకోవచ్చు. మేము ఫిట్మెంట్ మంచిగా తీసుకుంటాం. 30, 40, 50 ఎంత ఈ ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ధరలు ఏ విధంగా అయితే ప్రకటిస్తుందో దానికి అనుగుణంగానే ఇంకొక 1% ఎక్కువనే మేము పిఆర్సీ తీసుకొస్తాం. ఉన్నతమైన పిఆర్సీని తీసుకొస్తాము అనే విధంగా మీకు దృష్టి తీసుకొస్తాం అంటా ఉన్నారు సార్. మాకు 3 డిఎన్ ఇస్తే బాగుంటుండే అని మాకు కొన్ని జిల్లాల్లో అడుగుతూ ఉన్నారు. 3 డిఎల కోసం ఎప్పుడైతే నేను పార్టీలో పైన నీళ్ళు జాయిన్ అయ్యాను అప్పుడే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాతో మీటింగ్ పెట్టినప్పుడు పిఆర్టీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అంతా వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చాం. 3 డిఎలు ఇవ్వండి, కేంద్ర ఎన్నికల కమిషన్కి రాయండి అని రాపించాం. తాగునీరుకి కటకడ ఉండేది. మహిళలు చాలా దూరం, చాలా కిలోమీటర్లు వెళ్ళి మంచినీటిని తెచ్చుకునేవారు, అనేక రకాలుగా కష్టపడేవారు. ఈరోజు భగీరథ మిషన్ ద్వారా ఇల్లుకు ట్యాపులు పెట్టి ఇంటనే మంచినీళ్ళు వచ్చే విధంగా వారు చర్యలు తీసుకున్నారు. సాగును తీసుకోండి, కాలేశం ప్రాజెక్టు కట్టి మరి వ్యవసాయానికి నీరు అందించి ఈరోజు భారతదేశంలో వరి పండించట్లో హర్యానా, పంజాబ్ను పోటీ పడి మరికొన్ని రోజులలో మరి తెలంగాణ వరి పండించట్లో అగ్రగామంగా నిలుస్తున్న దాంట్లో సందేహం లేదు. 24 గంటలు కరెంటు ఇస్తా ఉన్నాడు వ్యవసాయం. ప్రజలు ఇంట్లో వాడుకోవడానికి 24 గంటలు కరెంటు ఇస్తామని ఎప్పుడన్నా ఊహించామా? ఇది ఎప్పుడన్నా ఎవరన్నా అనుకున్నారా 24 గంటలు కరెంటు మనకు లభ్యమవుతుందని? ఎవరు ఊహించని విధంగా 24 అవర్స్ కరెంటు సప్లై ఇస్తాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా సంస్కరణలు చేశాడు. దళిత బంధని, రైతు బంధని ఎప్పుడన్నా ఊహించినవారు పోనీ, మీరెవరన్నా ఊహించారా? ఈ పద్ధతిలో మీరే వాళ్ళకు సాయం దొరుకుతుందని. షాదీ ముబారక్ అని, అంగవైకల్యమైన వాళ్లకు పెన్షన్ అని, రకరకాల పెన్షన్లు తీసుకొచ్చి మీద వాళ్ళ జీవన ప్రమాణ స్థాయిని పెంచుతా ఉన్నా. ఇటు విద్యావంతులను మరి ఇతర ప్రజలందరికీ కూడా
అనేక రకాల వసతులు కల్పించి జీవన ప్రమాణ పెంచారు. డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. నా పేరు బి మోహన్ రెడ్డి, క్రియేటివ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎక్స్ఎంఎల్సీ. మిత్రులారా, 30 నవంబర్ రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఓటు ఎవరికి వేయాలి దానిపైన క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థులను రాష్ట్రవ్యాప్తంగా గెలిపించుకుంటే మళ్ళీ మూడవసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. నేను 1988 రాష్ట్ర అధ్యక్షుడికి ఎన్నికై 2006 రిటైర్ అయ్యాను. అంటే దాదాపు 26 పేట రాష్ట్ర అధ్యక్షుడితో పనిచేశాను. 17 ముఖ్యమంత్రులతో పనిచేశాను వరుసగా, గ్యాప్ లేకుండా. అందరూ కొద్ది కొద్దిగా అభివృద్ధి చేపట్టిన వాళ్ళే తప్ప తెలంగాణను పూర్తిగా అభివృద్ధి చేపట్టిన వాళ్ళు కనపడలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణను మొత్తం ఆల్రౌండ్గా డెవలప్మెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటారంటలో సందేహం లేదు.